టీడీపీ ఇన్ని రోజులుగా మీరు ఆ రోజు మాట్లాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా విమర్శలు చేశారు, ఇప్పటి వరకు మీరేం సమాధానం ఇలాంటి చాలా మాట్లాడారు కదా, మాట్లాడిన దాని వెంటనే స్క్రిప్ట్ వేరే వాళ్ళదని చెప్పారు. నేను చెప్పింది జనవాక్యం చెప్పాను, జనంలో ఉన్నది చెప్పాను. ఎవరైనా సరే లంచాలు తీసుకున్నప్పుడు రసీదులు ఇస్తారండి, రసీదులు ఇస్తారా లంచాలు తీసుకోవడానికి? లంచాలు తీసుకుంటా కళ్ళకు ముందు తెలియట్లేదా మనందరికీ? ఎంతమంది లంచాలు ఏమండి జనసేన కాదు, ఏ పార్టీ అని ఉంటుంది వేగంగా మాట్లాడలేదు, వేగంగా మాట్లాడలేదు. ఖచ్చితంగా మీ అందరికి తెలిసిన మాట్లాడాను, మీకే తెలుసు. అందరూ సామూహికంగా మరణించవచ్చు కదా అంటారు, ఎవరి కాదు చేయని ఉండాలి. ఎవరెంత చేస్తారు? ఫస్ట్ నేను చెప్పాను అమర నిహాల దీక్ష చేస్తానని చెప్పి మొన్న 14 చెప్పాను. అలాగే మేము మొన్న ఇదే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసినప్పుడు పాసిబిలిటీ ఆఫ్ మన నో కన్విన్స్ మోషన్ ఉంటుంది, ఇది మీరు ఎందుకు ప్రయత్నించడం చెప్పారు, ఇవన్నీ మేము ఇనిషియేట్ చేస్తానే ఉన్నాం. ఎవరు ఏ స్థాయికి తీసుకెళ్తారు, ఎంత చిత్తశుద్ధితో తీసుకెళ్తారు అనే దాని మీద ఆధారపడింది మిమ్మల్ని. మా పని చేస్తున్నాం.